పిల్లకాయలు ఇద్దరు పిల్లకాయలు ఆది ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లకాయలు బాబు వచ్చి 3వ క్లాస్ పాప వచ్చి 2వ క్లాస్ మొదటి విడతగా లాస్ట్ టైం 14000 రూపాయలు అమ్మఒడి పథకం కింద పడ్డాయి ఈ నెక్స్ట్ టైం ఈ 2వ సారి వచ్చేతలకి మా పిల్లకాయలు రేషన్ కార్డులో లేదని ఈ కుంటి సాకుతో ఈ గవర్నమెంట్ మాకు అమ్మఒడి పిల్లకాయలకు ఏయకుండా ఆపడం జరిగింది కాబట్టి ఇది ఎవరు చెప్పాలనో తెలియక మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడ విలేకరులు వచ్చి అయ్యా ఏందయ్యా మీ బాధ ఏంది ఏం జరుగుతుంది ఎందువల్ల అయ్యా మీరు మాట్లాడుతుందంటే అయ్యా ఇట్లా అమ్మఒడి మాకు లాస్ట్ టైం వేశారు ఈ దఫాకు వచ్చేతలకి మా పిల్లకాయలు రేషన్ కార్డులో లేరని ఆ కుంటి సాకుతో మాకు అమ్మఒడి వేయకుండా కట్ చేయడం జరిగింది దీనివల్ల దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ అమ్మఒడి పథకం నా ఒక్కడికే కాకుండా ఈ రాష్ట్రంలో ఎంతమందికి పడలేదని కూడా ఈరోజు అంచనా వేయలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందేమో నేను అనుకుంటున్నాను అమ్మఒడి పథకానికి సంబంధించి జగన్ ప్రభుత్వం అమ్మఒడికి షాక్ ఇస్తూ ఉంది రకరకాల కారణాలతోటి సుమారు 1,50,000 మందికి పైగా లబ్ధిదారులకి జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తూ ఉంది ఎన్నికలకు ముందు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి పథకం ద్వారా నేను తల్లికి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతి అందిస్తానని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అమ్మఒడి ఇచ్చి ఆ తర్వాత దాన్ని ఎట్లా రద్దు చేయాలనే ఆలోచనతోటి పోయిన జనవరిలో వేయాల్సినటువంటి అమ్మఒడి డబ్బులు ఇప్పుడు జూన్కు మార్చాడు. ఈ జూన్లో కూడా రకరకాల కారణాలతోటి లబ్ధిదారులను తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, దానికోసం కుట్రలు చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టి అమ్మఒడికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వాళ్ళ అకౌంట్లో ఆ అమ్మఒడి డబ్బులు జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఆధార్ లింక్ కాలేదని, రేషన్ కార్డులో పేరు లేదని, ఇదే ఇంట్లో అనేక రకాల పథకాలు అమలవుతున్నాయనే రకరకాల కారణాలతోటి ఇట్లా అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించుకోవడం అనేది సరికాదనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎలక్షన్కి ముందు కూడా జగన్ ప్రభుత్వం అంటే మడివ తిప్పడు మాట తప్పడు అని చెప్పి చెప్పారు. కానీ అమ్మఒడి పథకంలో లేదా మిగతా అనేక రకాల పథకాల్లో మనం కనుక చూసుకున్నట్టయితే మాట తప్పడం మడివ తిప్పడం అనేది కనపడతా ఉంది. అందుకని ఇప్పుడు ఏదైతే రకరకాల కారణాలతోటి అమ్మఒడి పథకానికి డబ్బు లేకుండా జగన్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందో అలా చేయకుండా లబ్ధిదారులందరికీ కూడా 14,000 రూపాయలని అమ్మాయి ఆ తల్లుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం.